టుడే ఐ డిస్కస్సింగ్ మార్క్యూ ట్యాగ్ వాడడం వల్ల మనం స్క్రోలింగ్ని ఎలా క్రియేట్ చేయొచ్చో దాని గురించి డిస్కస్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ ఇదంతా మనం హెచ్టిఎంఎల్లో మనం కొన్ని ట్యాగ్స్ గురించి లాస్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈరోజు మార్క్యూ అంటే స్క్రోలింగ్ యొక్క క్రియేట్ చేయడానికి మార్క్యూ అనే ట్యాగ్ అనేది యూజ్ చేస్తాడనమాట. మార్క్యూ ట్యాగ్ అంటే చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ కాల్డ్ ఏ మార్క్యూ ట్యాగ్ అనమాట. ఓకే, మనం స్క్రోలింగ్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా ఇదంతా కామన్గా ఉండేదే మనకి హెచ్టిఎంఎల్ ట్యాగ్, మనము ట్యాగ్స్ ఉపయోగిస్తున్నప్పుడు ఇది కామన్గా ఉంటుంది ఇది. ఓకే, చూడండి, ఇక్కడ మార్క్యూ ట్యాగ్ మనకు ఇక్కడ అబ్జర్వ్ చేసేటట్టు మార్క్యూ బిహేవియర్, దీని యొక్క బిహేవియర్ ఎలా ఉండాలి అంటే స్క్రోలింగ్లో ఉండాలి దాని యొక్క బిహేవియర్. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే మార్క్యూ బిహేవియర్ ఇజ్ ఈక్వల్ టు డబుల్ కోట్లో స్క్రోల్ అని పెట్టుకోవాలి. అదే ఇక్కడ డైరెక్షన్ ఎలా ఉండాలి, అప్ సైడ్ డైరెక్షన్ అంటే పైకి అనమాట. ఇట్లా చూడండి, ఇక్కడ అప్ డైరెక్షన్లో వెళ్తుంది చూడండి, ఇక్కడ షో మ్యాప్ అనేది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఎలా ఉంది, మీకు అప్ డైరెక్షన్లో మనకు వెళ్తుంది అనమాట. ఓకే, అలాగే అప్ డైరెక్షన్లో ఉంటుంది. అలాగే కొన్ని మార్క్యూ ట్యాగ్ స్క్రోల్లో రైట్ సైడ్ వెళ్ళాలి, సో రైట్ సైడ్ వెళ్తుందా లేదా, రైట్ సైడ్ వెళ్తుంది. అలాగే మార్క్యూ బిహేవియర్ స్క్రోల్ డైరెక్షన్ లెఫ్ట్ సైడ్, సో లెఫ్ట్ సైడ్ వస్తుంది చూడండి. ఓకే, నెక్స్ట్ స్క్రోల్ మూమెంట్ ఇది. అదేవిధంగా మనకు అనదర్ ఫాస్ట్ ఇండియా, చూడండి ఇక్కడ ఫాస్ట్ ఇండియా అని ఉంది కదా మనకు ఈ స్క్రోలింగ్. ఓకే, మార్క్యూ ట్యాగ్ అనేది వెరీ ఫాస్ట్ ఇండియా, ఇలాగ మనం క్రియేట్ చేస్తే రావాలన్నమాట. ఓకే, సో ఇలా మనకు ఇట్లాంటి స్క్రోలింగ్ మనకు టీవీలో చూసింటాం, స్క్రోలింగ్ మూమెంట్లోకి రావాలంటే మనం మార్క్యూ అనే ట్యాగ్ వాడాలి. ఇది లెస్ దాన్ మార్క్యూ, దాని యొక్క బిహేవియర్. ఓకే, ఈ విధంగా చేసుకుంటూ పోవాలి. ఇది మార్క్యూ ట్యాగ్ యొక్క ఇది అనమాట. మీరు చేయాల్సింది అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మనకు మార్క్యూ ట్యాగ్లో రైట్ సైడ్ ఇచ్చాడు, అది లెఫ్ట్ సైడు. ఇక్కడ మనం ఇచ్చే వాల్యూని బట్టి అది ఎంత ఫాస్ట్గా ఇంక్రీజ్ కావాలనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూ ఎక్కువ ఇచ్చామనుకోండి, 12, 20, 50 ఉంది కదా, ఇక్కడ మన వాల్యూ ఎంత ఎక్కువ ఇస్తే అంత ఫాస్ట్గా ఇది మూమెంట్లోకి వస్తుందనమాట. ఓకే, ఇక్కడ వెరీ ఫాస్ట్ ఇండియా స్క్రోలింగ్ అనేది ఉంది కదా చూడండి, వెరీ ఫాస్ట్ ఇండియా స్క్రోలింగ్, ఇక మనకి ఎంత ఫాస్ట్గా మనకి మూమెంట్లో ఉంది అది. ఓకే, ఇలాగ మార్క్యూ అనే ట్యాగ్ మనం గుర్తుపెట్టుకొని స్క్రోలింగ్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట వెబ్సైట్లో. ఓకే, ఈ విధంగా మీకు ఇప్పుడు నేను అనదర్ మీకు క్రియేట్ చేస్తాను. చూడండి, ఇక్కడ మీకు మార్క్యూ మార్క్యూ మార్ క్యూ మీరు ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, ఫస్ట్ మీకు ఆల్రెడీగా మీకు చెప్పాను యాంగులర్ బ్రాకెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. యాంగులర్ బ్రాకెట్ ఉన్నప్పుడే అది ట్యాగ్ అనిపించుకుంటుంది. సో కాబట్టి ఇది ఇక్కడ మీకు మార్క్యూ. ఓకే, మార్క్యూ బ్రాకెట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ నా నేమ్ రాస్తున్నాను. ప్రభాకర్. ఓకే, ఇక్కడ ట్యాగ్ మధ్య మనం అంతా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవాలన్నమాట. మనం ఏదైతే కంటెంట్ కావాలో, స్క్రోల్ కావాలనుకుంటున్నామో, ఆ స్క్రోల్ కావడానికి మనం ఏం చేయాలి, ట్యాగ్ మధ్య మార్క్యూ యొక్క ట్యాగ్ మధ్య అంటే లెస్ దాన్ మార్క్యూ ఇలాగ ప్రభాకర్ అనేది తీసుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఏం చేస్తారు, మార్క్యూతోనే క్లోజ్ చేస్తారు అనమాట. చేసేసి క్లోజ్ చేసేస్తే మీకు స్క్రోలింగ్ క్రియేట్ అవుతుంది అనమాట.
ఓకే, ఇప్పుడు గ్యాప్ అనేది ఉండకూడదు అనమాట. ఓకే, ఇప్పుడు మీరు రన్ చేయండి. రన్ చేసామనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ రన్ చేస్తే చూడండి, మార్క్ ఇక్కడ స్క్రోలింగ్ అనేది వస్తుంది మనకు. ఓకే, మార్క్ యూ అనేది డబుల్ ఈ ఉండాలి బై, ఇప్పుడు చూడండి. ఓకే, రన్ చేస్తే మనకు చూడండి, ఇక్కడ రన్ చేసామనుకోండి, చూడండి ఇక్కడ ప్రభాకర్ అనేది మూమెంట్లోకి వచ్చేసింది. అంటే ఇక్కడ మార్క్యూ ప్రభాకర్ లెస్ దాన్ ఫార్వర్డ్ స్లాష్ మార్క్యూ గ్రేటర్ దాన్, అంటే దీన్ని యాంగులర్ బ్రాకెట్ అంటారనమాట. ఈ విధంగా మార్క్యూ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనం అప్ అంటే, అంటే అప్ సైడ్ డైరెక్షన్ అంటే పైకి మూవ్ అవుతూ ఉంటుందంట స్క్రోలింగ్. ఓకే, డౌన్ అంటే క్రిందికి. ఇదంతా మనకు అప్ కానీ డైరెక్షన్ కానీ విధంగా ఉన్నట్లయితే మనం ఇవన్నీ రిప్రజెంట్ చేసుకోవాలన్నమాట. స్క్రోలింగ్ అనేది ఇట్లా స్క్రోలింగ్ డైరెక్షన్ అంతా కామన్గా ఉంటుంది. ఇక్కడ ఇచ్చే వాల్యూని బట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను వెరీ స్లోగా ఇస్తున్నా అంటే ఇక్కడ మీకు ఇది కూడా 1 ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూ అనేది మనం 1 ఇస్తున్నా, ఎందుకంటే మీకు ఫాస్ట్గా, మీకు ఫాస్ట్ అంటే నెంబర్ ఇంక్రీజ్ చేస్తే సరిపోద్ది అనమాట. ఇది 5 ఇస్తున్నా, ఇది మీకు 2 ఇస్తున్నా. ఇప్పుడు దీన్ని రన్ చేసినట్లయితే మీకు ఎలా ఉంటుందో చూడండి, చూడండి ఎలాగా స్లోగా రన్ అవుతుందన్నమాట. సో స్క్రోలింగ్ క్రియేట్ చేయాలి అంటే మనము ఈ విధంగా ఈ ట్యాగ్ అనేది గుర్తుపెట్టి, మార్క్యూ బిహేవియర్ ఇజ్ ఈక్వల్ టు డబుల్ కోట్ స్క్రోల్ డబుల్ కోట్ గ్యాప్ ఇవ్వాలి డైరెక్షన్, ఎక్కడ అప్ డైరెక్షన్. అదేవిధంగా మార్క్యూ బిహేవియర్ ఇక్కడ కంటెంట్ అనేది ఇక్కడ చేస్తాం అనమాట, మరి క్లోజ్ చేసేస్తాం. ఇది స్క్రోల్ అనేది అంటే రైట్ అని ఉంది స్క్రోలింగ్. ఓకే, ఈ విధంగా చేసుకుంటూ రావాలి. మనకు ఒకవేళ ఇన్ కేస్ ఇది లేకపోయినా సరే మనకు రన్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా రన్, ఇదంతా నేను ఏం చేస్తున్నా అంటే డిలీట్ చేస్తున్నా, ఇదంతా మీకు డిలీట్ చేస్తున్నా, మీరు అబ్జర్వ్ చేయండి. డిలీట్ చేసి రన్ చేస్తాను, రన్ చేసినా కూడా మీకు అది లేకపోయినా కూడా, అంటే హెడ్ హెచ్టిఎంఎల్ ఇదంతా లేకపోయినా కూడా రన్ అయితే అవుతుంది. సో మీరు అంత ఇంత టైప్ చేయలేమంటే కాపీ చేసుకొని పేస్ట్ చేసి సరిపోద్ది. ఓకే, మళ్ళీ కూడా నేను ఇది ఎలిమినేట్ చేస్తున్నాను, క్లోజింగ్ ట్యాగ్ బాడీ అండ్ హెచ్టిఎంఎల్ అనేది అయినా మీకు స్క్రోలింగ్ అనేది వస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఓన్లీ ట్యాగ్స్ మాత్రమే ఉన్నాయి, నేను ఇప్పుడు రన్ చేస్తాను. చూడండి మనకు అది హెచ్టిఎంఎల్ బిహేవియర్ లేకపోయినా కూడా మనకి ఖచ్చితంగా రన్ అయితే అవుతుంది అనమాట. ఇది మార్క్యూ అనే ట్యాగ్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది మార్క్యూ అప్ డైరెక్షన్ అంటే అప్, డౌన్ అంటే డౌను, రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్. ఓకే, ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు చేంజ్ చేసేది ఏం చేస్తారంటే ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేసుకోవచ్చు, ఎంత వేగంతో ఎంత ఫాస్ట్తో వెళ్ళాలనేది. ఓకే, కంటెంట్ అంటే ఇదే, మీరు జస్ట్ మార్చుకోవడానికి మీరు ఉండేది ఏంటంటే ఇక స్లో ఇక్కడ ఉంది కదా, ఈ కంటెంట్ లిటిల్ ఫాస్ట్ ఇండియా, ఓకే ఫాస్ట్ ఇండియా స్క్రోలింగ్ వెరీ ఫాస్ట్, ఇక్కడే చేంజ్ చేసుకుంటారు ఇక్కడ. ఓకే, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మార్క్యూ అనమాట. మీరు ట్రై చేయొచ్చు హెచ్టిఎంఎల్ కంపైలర్లో ఈ స్క్రోలింగ్ని మీరు ఒకసారి టైప్ చేయొచ్చు, చూడండి మీకే ఒక అనుభవంలోకి వస్తుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఫర్ మార్క్యూ.